Karuna Mahamari by Yudham Chestuna, Rasta Prabutuaniki, Sangi Bavanga, CM Jagan Amlu Chestuna, Sankshima Kari Krimalaku, Atankan Kalaka Kurdani, Niyozaka Vargam Lobuna, Muppayoka, PSES Sahakara Sangamulanundi, Mudu Lakshala Padivela Rupailanu, Turpogoda Varijilla, Ramachandrapuram Yamele, Chelubo in a Venu Kandajasaro. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేణు మాట్లాడుతూ రామచంద్రపురం నియోజకవర్గ పరిధిలో ఉన్న ఒక్కో పిఎస్ఈఎస్ నుంచి 10,000 రూపాయల చొప్పున మొత్తం 31 పిఎస్ఈఎస్ ల నుంచి 3,10,000 రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారని తెలిపారు. నియోజకవర్గ పిఎస్ఈఎస్ అధ్యక్షులు అందరూ కూడా ఒక్కొక్క పిఎస్ఈఎస్ నుంచి 10,000 రూపాయల చొప్పున రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి 31 పిఎస్ఈఎస్ 3,10,000 రూపాయలు ముఖ్యమంత్రి గారి సహాయానికి చెక్కు రూపంలో పంపుతున్నారు. సహకార బ్యాంక్ ఇది కేవలం ఒక చంద్రుడితో నూరిపోకు వాడు. కారణం ఏమిటంటే కష్టంలో ఉన్నవాడికి సహాయపడడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఈ రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉన్నప్పటికీ ఈ రాష్ట్రంలో ఏ పేదవాడు ఆకలితో అలమటించకూడదని పేదల యొక్క ఆకలి తీర్పు తీర్చడం అనేది ప్రధానమైంది, వారి ఆరోగ్య రక్షణ కూడా ముఖ్యమైనదని ఈ రెండింటిని ఎంచుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు లాక్డౌన్ ప్రకటించినటువంటి నాటి నుంచి నేటి వరకు ప్రజల యొక్క ఆరోగ్యం గురించి, రెండవది వారి ఆహార భద్రత గురించి రెండు కూడా ప్రధాన అంశాలుగా తీసుకొని చేస్తున్నారు. దురదృష్టం ఏంటంటే ప్రతిపక్షాలు కేవలం రాజకీయాల ద్వారానే ఈ రాష్ట్ర ప్రజల్ని పీడించాలనేటువంటి లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు నిన్న ఎన్నికల కమిషన్తో ఉత్తరం రాశాడు. ఆయన అయ్యా ప్రజలు భయంతో ఉనికిపోతా ఉన్నారు, ఇవాళ మీకు ఎన్నికలు అవసరం వచ్చాయి, ప్రజలను ఆదుకోవాలనేటువంటి సేవాభావం కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రజలు కానీ ప్రత్యేకించి రామచంద్రపురం నియోజకవర్గంలో ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా తిండి లేని వారు ఉంటే గ్రహించి వారింట్లోంచి తిండి తీసుకెళ్లి పెట్టేటువంటి ఒక సంస్కృతి ఇక్కడ ఉంది. అదే లక్ష్యంతో ఇవాళ పిఎస్ఈఎస్ అధ్యక్షులుగా ఉన్నటువంటి వారందరూ కూడా ఒక్కొక్క పిఎస్ఈఎస్ నుంచి 10,000 రూపాయలు చెప్పిన 3,10,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయానికి పంపారు. వారందరికీ ధన్యవాదాలు. ఇదే తరహాగా అంటే ఇది కేవలం బ్యాంకు నుంచి వచ్చింది కానీ మీరు మీ రోజు చేస్తున్నటువంటి సేవలు కూడా ప్రపంచం అంతా గుర్తిస్తూ ఉంది, ప్రజలందరూ గుర్తిస్తూ ఉన్నారు. రామచంద్రపురంలో ఎవరికి కూడా ఆకలి అనేటువంటి మాట వినపడకుండా వారిని ఆదుకునేటువంటి ఒక మంచి లక్షణాన్ని అలవర్చుకున్నారు. ఇవాళ వృద్ధులు కానీ ఇల్లు లేని వారు కానీ వారు ప్రతి గ్రామంలో ఎక్కడో చోట కాయగూరలు పంపిణీ జరుగుతూ ఉంది. ఇవాళ సుమారుగా 4-5 గ్రామాల్లో ప్రతి చోట ప్రజలకు ఎంతో కొంత కలిగి ఉన్న దాంట్లో ఎదుటివాడికి పంచేటువంటి ఒక మంచి కార్యక్రమాలు చేస్తున్న ఈ గ్రామంలో ఉన్నటువంటి సేవకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.